నమస్కారం రాజారా, నేను మా అన్నను 30 సంవత్సరాలు అధికారంలోనే చూడాలా, అదేవిధంగా 25కి 25 పార్లమెంట్లు గెలిచాలా, 175కి 177 గెలిచాలి మేము. అదేవిధంగా నేను ఏ విధంగా మా పార్టీ గెలవాలని చెప్పి ఏ విధంగా కష్టపడుతున్నానో మీకు అందరికి కూడా తెలుసు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మా పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి 26వ తారీఖున వదిలినారు. నా పేరు లేదు, రోజా గారి పేరు లేదు. మేము ఏ విధంగా మాట్లాడతాము, మా పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కదా మీరు చెప్పండి, ఆలోచన చేయండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పేరు ఎందుకు లేదు ఇక్కడ? స్టార్ క్యాంపెయినర్లు చూడండి, ఇక్కడ స్టార్ క్యాంపెయినర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వాడి నుంచి అఫీజ్ ఖాను, భాగ్యలక్ష్మి అంట, గొల్లా బాబురావు, ఉమా వెంకటేశ్వర్లు అంట, మల్లాది విష్ణు, మల్లాది విష్ణువుకి టికెట్ అయితే అయ్యేలాగనే స్టార్ క్యాంపెయినర్ అయితే ఇచ్చినాడు మా జగనన్న. అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి వెంకటరమణ, ఎక్కడైనా సరే మా పేరు ఉండదా చూడు, ఎక్కడనే కానీ లేదు. అంటే మేము ఈ విధంగా పార్టీకి అహర్నిసలో కష్టపడి పనిచేయటమైంది. నన్ను కానీ రోజాను కానీ ఎందుకైతే మీరు స్టార్ క్యాంపెయినర్లుగా మమ్మల్ని ప్రకటించలేదు అనేది నా ఆవేదన. నేను ఎక్కడైనా సరే మన పార్టీకి కానీ, మన పార్టీలో ఉండేటువంటి మంత్రులకు కానీ, జగనన్న కానీ ఎక్కడైనా సరే అక్కడ మాకు డ్యామేజ్ జరుగుతుందంటే ఖచ్చితంగా నేను అడిగి నా గెలవ ఇప్పి, అంటే గోరెంట్ల మాధవ్ ప్యాంట్ ఇప్పినప్పటికీ నేనైతే నా గెలవే ఇప్పుతున్నా, గలంగాడ అమ్మోదమ్ము నొప్పి నేను మాట్లాడి మాట్లాడి ఏం చేస్తావు అన్న, 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలా, మనం ఏమి లంగా పనులు చేయకపోయినప్పటికీ, మనం ఎక్కడ అభివృద్ధి చేయనప్పటికీ, మనం రాజధాని కట్టినప్పటికీ, మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయినప్పటికీ, మనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ, సిపిఎస్ రద్దు చేయనప్పటికీ, మద్యపాన నిషేధం చేయనప్పటికీ, పింఛన్లు మనం ఏ విధంగా చేసామని మనం చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాబట్టి, పోలవరం పూర్తి చేయలేదు కాబట్టి, ఏమి చేయకపోయినా మనం ఖచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఆంధ్రాలో, 2 అంటే తమిళనాడులో గెలుస్తాం వేరే విషయం. నేను ఈ విధంగా కష్టపడతా ఉంటే నన్ను ఎందుకని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించలేదు? ఎంతమంది, 37 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించినారు బా, అంటే నేను పనికి రాలేదా, రోజా పనికి రాలేదా, విడుదల రజనీ పనికి రాలేదా? ఎందుకు పనికిరారు? నీకు ఆడైనా డ్యామేజ్ జరుగుతూ ఉంటే మేము పోయి ఏమో వేసుకోవాలి రచ్చంగా, నువ్వేమో స్టార్ క్యాంపెయినర్గా మమ్మల్ని అయితే పోయివో. ఇకనైనా సరే నేను ఏమి తెలియజేస్తున్నానంటే, మనం ఎన్ని లంగా పనులు చేసినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ, మనం ఖచ్చితంగా 175 175 గెలిచి 30 సంవత్సరాల పాటు అన్నను అధికారంలో కూర్చోబెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈసారి ఖచ్చితంగా 24లో రాష్ట్రాన్ని అమ్మేసైనా పక్క రాష్ట్రాలకు అమ్మేస్తాడు, కర్ణాటకకో లేదంటే తమిళనాడుకో లేదంటే తెలంగాణ వాళ్ళకో ఎవరికో ఒకరికి అమ్మైనా సరే 3 రాజధానులు కడతాడని తెలియజేసుకుంటూ నమస్కారం.